హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో ఎందుకు తీసుకోకూడదు? అసలు హెర్బల్ లైఫ్ ఆన్లైన్ లో తీసుకున్న ప్రొడక్ట్స్ యాస్ ఇస్ ఒరిజినల్ ప్రొడక్ట్ టేస్ట్ లాగానే ఉంటుంది, కానీ చాలా మంది తీసుకోకూడదు అంటున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, పైగా తక్కువ ప్రైస్ కి వస్తుంది, ఎక్కువ డిస్కౌంట్ లో వస్తుంది, హాఫ్ రేట్ కే వస్తుంది. అసలు నిజంగా తీసుకోవచ్చా లేదా, ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల నష్టాలేంటి లాభాలేంటి, ఇలా కూడా అడిగారనమాట కొంతమంది నన్ను. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఏం చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ బటన్ని కూడా క్లిక్ చేయాలి, అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయాలి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని రిచెస్. సో ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటున్నాం, ఓకే, ఒక గ్రైండర్ కొనాలి సపోజ్ లేడీస్ పరంగా చూసుకుంటే ఒక గ్రైండర్ కొనుక్కోవాలి అనుకుంటాం, ఓకే. ఆ గ్రైండర్ కొనాలంటే ఏం చేస్తాం, ఏ కంపెనీ బాగుంది, ఏ షాప్లోకి వెళ్తే తక్కువ, ఆన్లైన్లో తక్కువ, బయట తక్కువ, సో ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది, ఏమన్నా ప్రాబ్లం వస్తే కస్టమర్ సర్వీస్ ఎక్కడ ఉంటుంది, ఏంటి దాని గురించి, ఎట్లా పనిచేస్తుంది, ఏంటి అసలు మోటార్ ఎన్ని ఏళ్ళు వస్తుంది, ఎట్లా ఇట్లా మొత్తం అన్ని డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కుంటాం కదండి, ఓకే. అట్లాగే రెండు రకాలు ఉంటాయి, సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్లైన్లో కొన్ని దొరుకుతాయి, బయట కొన్ని దొరుకుతాయి. సో ఒకే కంపెనీ ఆన్లైన్లో ఉంది, ఆన్లైన్లో ఏంటంటే ఒక 100 రూపాయలు తక్కువ, బయట ఏంటంటే అదే ఒక 100 రూపాయలు ఎక్కువ, సేమ్ కంపెనీ సేమ్ బ్రాండ్. సో ఎక్కడ ఏది మారదు, ఓకేనండి, కొత్తదే, అది కొత్తదే ఇది కొత్తదే. కానీ మీకు కొత్తదా కాదా అనేది ఆన్లైన్లో ఫోన్లో చూస్తే తెలుస్తుందా, బయటకెళ్ళి షాప్లో చూస్తే తెలుస్తుందా కొత్తదా పాతదా అనేది? మ్యాక్సిమం మనం షాప్కి వెళ్ళి చూస్తేనే కొత్తదో పాతదో అర్థమవుతుంది. అలాగే ఆన్లైన్లో చూసింది ఏంటంటే కొత్త ఫోటోనే కనపడుతుంది, కానీ వాడి ఇంటికి తీసుకొచ్చే వరకు పాతదో కొత్తదో మనకి తెలియదు కదా. సో పాతదైనా పంపించవచ్చు, కొత్తదైనా పంపించవచ్చు, మనం చెప్పలేము. మ్యాక్సిమం పాతయే పంపిస్తారండి ఆన్లైన్ ప్రొడక్ట్స్ అంటే, అంతే, లోపల పార్ట్లన్నీ మారిపోతాయి, పైన మాత్రం డొల్ల, పైన మాత్రం మనకు ఒరిజినల్ ప్రొడక్ట్ లానే కనిపిస్తుంది, లోపల మాత్రం ఏ పార్ట్లు మాత్రం అన్నీ మార్చిస్తూ ఉంటారు, ఆల్రెడీ యూజ్డ్ కదా, ఇది మాత్రం వాస్తవం. అండ్ బయట ఏంటంటే మనకి లోపల పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అసలు బయట అది కొత్తదా కాదా ఏంటనేది మనకి ఈజీగా మనకి కళ్ళతో చూస్తాం కాబట్టి మనకి కనిపించింది. కానీ ఒక 100 రూపాయలు ఆన్లైన్లో తక్కువ, కానీ బయట 100 రూపాయలు ఎక్కువ, అవునా? పైగా మనమేంటి, ఆన్లైన్లో ఎవరి దగ్గర కొంటున్నామో తెలీదు, కానీ బయట ఎవరి దగ్గర కొంటున్నామో తెలుసు, వాడికి షాప్ ఉంది, వాడు ఉంటాడు, రేపటి రోజున వెళ్ళి చూస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే వాడిని అడగచ్చు, మళ్ళీ వాడికే రిటర్న్ ఇవ్వచ్చు, ఇంకొకటి ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు, ఏదైనా పాడైతే ఆడే కస్టమర్ సర్వీస్ కూడా చేసిస్తాడు, అవునా? కానీ ఈ ఆన్లైన్లో కొనడానికి ఒక కస్టమర్ సర్వీస్ ఉండదు, ఏదైనా ఎక్స్చేంజ్ చేయడం కుదరదు, మళ్ళీ ప్రాసెస్ రీజన్స్ అడుగుతాడు, కాకపోతే 1 రూపాయి తక్కువనే ఆన్లైన్లోకి వెళ్తాం. కానీ అదే 1 రూపాయి మనం వీడి దగ్గర పెట్టుకుంటే మనకి ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ మనకి ఉంటుంది కదా. కాబట్టి హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ కూడా అంతేనండి, 1 రూపాయి తక్కువే ఆన్లైన్లో కాదనట్లేదు, కానీ మీకు వాళ్ళు చూపించే ఫొటోస్ ఏదైతే ఉన్నాయో, ఆ ప్రొడక్ట్ బయట లేఅవుట్ ఏదైతే ఉందో అదంతా మీకు ఒరిజినల్ లాగానే అనిపిస్తుంది, కానీ వాడు పంపించే ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది 100% లోపల ఉన్న ప్రొడక్ట్ జెన్యూన్ కాదు, అది బాగా గుర్తుంచుకోండి, అది జెన్యూన్ కాదు. వన్స్ మీరు అది తీసుకున్నాక మీరు అది తాగుతారు, అది ఎట్లా వాడాలో ఏంటో మీకు తెలియదు, పొరపాటును మీరు ఎక్కువ తీసుకున్నా నష్టం మీకే, పొరపాటును తక్కువ తీసుకున్నా నష్టం మీకే, దానివల్ల మీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా నష్టం మీకే. మీరు ఎవరిని అడగలేరు, ఎవరికి చెప్పలేరు, మీ ఎలా వాడాలో ఏంటో కూడా మీకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఏదన్నా సమస్య వస్తే కూడా బేర్ చేయాల్సింది మీరే, కంపెనీకి సంబంధం ఉండదు, అండ్ మీరు డబ్బులు పోయే, మీ ఆరోగ్యమో పోయే, అండ్ ఇవన్నీ పక్కన పెడితే ప్రోడక్ట్ మంచిది కాదని చెప్పి చెప్పేస్తారు. సో ఇట్లా చాలామంది చేస్తున్నారు, 1 రూపాయో 2 రూపాయలో తగ్గుతుంది కదా అని పొరపాటును కూడా ఆన్లైన్లో అస్సలు కొనకండి, అది 100% ఫేక్ అండి. చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు, ఆన్లైన్లో కొనుక్కొని వెయిట్ లాస్ అవ్వట్లేదు మేడం, ఎందుకు అవుతారండి వెయిట్ లాస్, అస్సలు అవ్వరు, అవన్నీ నిజమైన ప్రొడక్ట్స్ కాదు కదా. నిజమైన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీరు కొనుక్కోవాలనుకుంటే myherballife.com అని ఉంటుంది వెబ్సైట్, దానిలోకి వెళ్ళి కొనుక్కోండి. మీకు పర్సంటేజ్ కావాలన్నా నేను ఇస్తాను, మీరు బిజినెస్ చేసుకోవాలనుకున్నా ఐడి ఇస్తాను,
సో కోచ్ గైడ్ లైన్స్ కావాలన్నా నేను ఇస్తాను మీరు హ్యాపీగా వాడుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్స్ అన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను అంతేగాని బయట ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది కోచెస్ ఉన్నారు కొంతమంది మోసం చేసే కోచెస్ చాలా మంది ఉన్నారు ఎంఆర్పి కమ్ముకునే వాళ్ళు క్లబ్బుల్లో 7000 8000 చెప్పి కట్టించుకొని జనాల్ని మోసం చేస్తున్న వాళ్ళు జూమ్ క్లాసెస్ అని ఫిట్నెస్ అవర్స్ అని అదని ఇదని ఫాలో అప్ అని వాటన్నిటికీ 8000 7500 ఇట్లా కట్టించుకొని జనాల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారు అందరూ ఉన్నారండి కోచెస్ సో మంచి చెడ్డ కోచెస్ ఉన్నప్పుడు ఎట్ ది సేమ్ టైం మంచి కోచెస్ కూడా ఉంటారుగా మీరు మంచి కోచెస్ ఎంచుకోవచ్చుగా చెడ్డ కోచెస్ ఎంచుకోమని ఎవరు చెప్తున్నారు మంచి వాళ్ళని ఎంచుకోండి వాళ్ళ దగ్గర మంచిగా సర్వీస్ తీసుకోండి నిజమైన కోచ్ ఎప్పుడు మీకు ఎంతవరకు తక్కువలో వాడుకొని తగ్గడానికే చూస్తారండి ఈ చెడు కోచెస్ ఏంటంటే మీరు క్లబ్కు రావాలి ఇంత కట్టాలి తాగాలి ఇంటికి మేమేమో ఇంకా వేరే ఎక్కడ దొరకం ఇలాంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు నేను ఒకటే చెప్తున్నానండి మీకు తక్కువ పర్సెంట్ లో కావాలన్నా నేను ఇస్తా మీకు ఐడి కావాలన్నా నేను ఇస్తా మీరు తక్కువలో ప్లాన్ చేసుకోవాలనుకున్నా నేను చెప్తా ఇట్లా అన్ని విధాలా కూడా నేను సపోర్ట్ చేస్తాను ఫాలో అప్ ఫ్రీ లైఫ్ టైం కోచ్ గైడ్ లైన్స్ ఫ్రీ జూమ్ క్లాసెస్ ఫ్రీ ఫిట్ అవర్ ఫ్రీ అంటే వర్కౌట్స్ అవి కూడా ఫ్రీ అన్ని విధాలా ఫ్రీ అండి మీకు సో మీరు దేనికి పే చేయాల్సిన అవసరం లేదు కొంతమంది బిజినెస్ కోసం అట్లా చేసుకుంటూ ఉంటారు ప్రొడక్ట్ అమ్ముకోవాలి మరి అందుకే కదా వాళ్ళకి కూడా డబ్బులు రావాలి ఫ్రీగా ఎవరు చేస్తారండి ఎవరు చేయరు సో చెడ్డ వాళ్ళు ఉంటారు ఎట్ ది సేమ్ టైం మంచి వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలన్నది మీదే అది డెసిషన్ కాబట్టి ఆన్లైన్లో పొరపాటును కూడా కొనద్దండి తీసుకొని వాడడం వల్ల మీకు చాలా అంటే చాలా నష్టాలు జరుగుతాయి అది నష్టపోయే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూసే వాళ్ళకి ఎవరికీ తెలియదు నష్టపోయి బాధలు పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆన్లైన్లో కొనడం మానేసేయండి మీకు ఆన్లైన్లో కొనుక్కోవాలి మేము బయట కొనలేము అనుకుంటారా అసలు హెర్బల్ లైఫ్ ప్రొడక్టే వాడకండి అసలు ఏ న్యూట్రిషన్ వాడకండి ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని మీరు వెయిట్ లాస్ అవ్వండి లేకపోతే డైలీ ఒక మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకొని తగ్గినప్పటికే తగ్గుతారు అంతేగాని తక్కువగా వచ్చింది కదా అదే ఎక్కువ డోసెస్ తీసేసుకొని తగ్గిపోదాంలే అన్న ఇదిలోకి వెళ్ళండి వెయిట్ పెరిగినంత ఈజీ కాదు తగ్గటం తెలుసా వెయిట్ ఏముంది ఊరికే పెరిగిపోతాం కేజీలు 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 కానీ అదే వెయిట్ తగ్గడం అనేది చాలా టైం పడుతుంది అందుకే మీరు ఎలాంటి మీ మీద మీరు పిచ్చి ప్రయత్నాలు చేసుకొని మీ ఆరోగ్యాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు ఉన్నది ఒక్కగాని ఒక్క లైఫ్ అండి హ్యాపీగా బతకాలి హెల్దీగా బతకాలి అంతేగాని ఏవేవో ప్రయత్నాలు చేసి మన చిన్న లైఫ్ని అస్సలు లేకుండా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఓకేనా సో నా సజెషన్ అయితే ఇది మీకు ఐడి కావాలనుకున్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ప్రొడక్ట్ తక్కువలో వాడుకోవాలన్నా డిస్కౌంట్లో కావాలనుకున్నా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను ఓకేనా సో వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సీ యూ